యడ్లపాడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గుంటూరు జిల్లా అడిషనల్ డిఎంహెచ్ఓ జయసింహ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కోవిడ్ నిర్మూలనకు మండలం పరిధిలో కోవిడ్ టీకాలు ఎంత శాతం లక్ష్యాన్ని పూర్తి చేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మండల పరిధిలో 97% టీకాలు లక్ష్యం పూర్తి చేశామని మిగిలిన 8% ఈ నెల చివరి నాటికి పూర్తి చేయనున్నట్లు వైద్యాధికారి బి లక్ష్మణ్ నాయక్ డాక్టర్ ఎస్హెచ్ శ్యామ్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓకే శ్రీనివాసరావు, వి రాజశేఖర్, ఫార్మసిస్ట్ షేక్ అబ్దుల్ నబీ తదితరులు పాల్గొన్నారు. నడిచిండి డాక్టర్ జయసింహ అనే పేరు. ఎడ్లపాడు పిఎస్సికి విజిట్ చేసి మెయిన్ ఇప్పుడు ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కవరేజ్ ఇప్పుడు 92.52 ఉంది. ఆ బ్యాలెన్స్ కూడా ఆ 8% కూడా ఈరోజు టోటల్ కవర్ చేయమని చెప్పడం కాదు ఈరోజు. ఎందుకంటే మళ్ళీ జనవరి 3వ తేదీ నుంచి 15-18 ఏజ్ గ్రూప్ కూడా వేయాల్సి ఉంటుంది ఫస్ట్ డోసులు. అదేవిధంగా 10th నుంచి కూడా హెల్త్ కేర్ వర్కర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్, తర్వాత 60+ ఏజ్ గ్రూప్లో కోమార్బిడ్ కండిషన్ ఉండే వాళ్ళు కూడా వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ డోస్ మొత్తం కంప్లీట్ చేసి అట్లే సెకండ్ డోస్ ఎన్ని డ్యూస్ ఉన్నాయో అవి కూడా చూసుకొని అవి కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. దాని సచివాలయం వైజ్ ఎక్కడ సచివాలయం వైజ్ మొత్తం డ్యూస్ ఎన్ని ఉన్నాయి, ఇది ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ, అవన్నీ కూడా ఆ డ్యూ లిస్ట్ తెప్పించుకొని ఆ లైన్ లిస్ట్ తెచ్చుకొని ఆ లైన్ లిస్ట్ ప్రకారం మొత్తం కవర్ చేయమని చెప్పడం జరుగుతుంది. అట్లే ఆర్సిహెచ్ ప్రోగ్రామ్ కూడా ఎంసీహెచ్ సర్వీసులు అన్నీ కూడా అంటే ఏఎన్సీ కానీ చిల్డ్రన్స్ కానీ వాళ్ళ రిజిస్ట్రేషన్స్ వాళ్ళకి ఇచ్చే సర్వీస్ అన్నీ కూడా సచివాలయం వైజ్ ఏ నిమిషం అప్లోడ్ చేయమని చెప్తా ఉన్నాము. పిఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ కూడా గర్భవతులందరూ కూడా వచ్చి మెయిన్గా హై రిస్క్ గ్రూప్ వాళ్ళు కూడా అడ్డ డాక్టర్ మంత్రి వన్స్ చెకప్ చేసుకుని తర్వాత వాళ్ళ రిజిస్ట్రే వాళ్ళ సర్వీసెస్ కూడా మొత్తం వెరిఫై చేసి అనీమియా కానీ తర్వాత హైపర్టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ప్రెగ్నెన్సీలు ఉంటే ముందుగానే ఐడెంటిఫై చేసి వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత మెటర్నల్ డెత్లు కానీ లేకుండా చూసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే.